Welcome to People Voice. Ummadi Medak Jillaloni, Siddipeta Niyojakavargamloni, Siddipeta Pattanamlo Manam Prastutam Unnamu. Ikkada Samasyalu Ee Vidhanga Unnayi, Ennikallo Nilche Abhyarthulapaina Prajalu Em Anukuntunnaro, Vaalla Matalanu Telusukone Prayatnam Cheddam. నేను ఆటో డ్రైవర్ను. మా టాక్సీ మాఫియేషన్ కేసీఆర్ తన్నీర్ హరీష్రావు 5 రూపాయల భోజనం పెట్టిండు. పేదలకు 1000 రూపాయలు పింఛని, వృద్ధులకు కూడా పింఛని ఇచ్చిండు. బీడీ వర్కర్స్కు మా సీనియర్ గారి అండర్ డైనింగ్ కొమ్మడి చేరు అది కూడా మంచి చేసిండు. 200 పింఛని ఉంటే 1000 రూపాయలు అయినాయి. భర్త లేడు. ఇక మాకు హరీష్రావు అంతా మంచిగా చేసిండు. ఇప్పుడు ఏ ఓటు ఆయనకి ఎత్త కారు గుర్తుకే. మా ఇంట్లో 3-4 ఓట్లు మా అమ్మ ఓటుతోని. నాకు ఇద్దరే బిడ్డలు. ఇక మాకే ఆధారం లేదు. ఇక ఇద్దరు ఇట్లల్లా మా ఆయనకు లేదు, నాకు లేదు. పింఛను ఎవ్వరికి ఇస్తలేరు. ఇక చేసుకుంటేనే బతుకుతాం. మరీ గరీబ్ వాళ్ళము. ఇక అదే ఇక షాప్ నడుస్తలేదు, కిరాయిలు వెళ్తలేవనే స్కూళ్ళకు పోయి జీతం ఉన్నాడు. ఇక్కడ సిద్దిపేట డెవలప్మెంట్ చాలా ఉంది. ఎన్నో ఐడియా ఇండస్ట్రియల్ ఏరియాలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మన సిద్దిపేట వరకు మన నియోజకవర్గానికి కూడా మన ఫ్యాక్టరీలలో కానీ 70% మనకే రిజర్వేషన్ ఇవ్వాలి. ముందు మనకు నిర్మించుకున్నాకనే మిగతా వాళ్ళకి చాయిస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే పెన్షన్లు కూడా మా ఇంట్లో అయితే ఒక్కరికే వస్తుంది. మా నాన్నమ్మకి వృద్ధులు 2 ముగ్గురు ఉన్నారు, వాళ్ళకు కూడా కావాలని. అందరికి అందుతూనే బాగుంటుందని ఉద్దేశం. అయితే సిద్దిపేట అభివృద్ధి కనుక చూసుకున్నట్టయితే పోయిన లాస్ట్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చేరదలుచుకున్నట్టయితే పోయిన ప్రభుత్వంలో మేము ఉపాధి పొందింది చాలా తక్కువ ఉండే. అంటే ఇంట్లో వాళ్ళు కానీ ఏదైనా గవర్నమెంట్ సర్వీసులు కానీ ఇంకా చూసుకుంటే సిద్దిపేటలో ఇంకేమైనా మేజర్గా రోడ్లది బాగా ప్రాబ్లం ఉంటుండే. తర్వాత ఈ పెన్షన్స్ ఒకటి కొత్త పెట్టేసి చాలా వరకు సేఫ్ చేస్తారు. ఇంట్లో మా వాళ్ళు కూడా పెన్షన్ పొందుతున్నాం. తర్వాత వైద్య విధానం కూడా చాలా వరకు మారింది సిద్దిపేటలో. కొంచెం ఎక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ళ కాడికి గవర్నమెంట్ స్కూళ్ళ కాడికి ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ కొంచెం ప్రియారిటీ పెరుగుతూ వచ్చింది. రోడ్లు చూసుకున్నప్పుడు రోడ్ల పరిధి బాగుంది. తర్వాత అభివృద్ధి పనులు చూసుకోవడానికి సిద్దిపేటలో చాలా వరకు అభివృద్ధి పనులు జరిగినాయి. ఇది సిద్దిపేట పట్టణంలోని పీపుల్స్ వాయిస్. మరో నియోజకవర్గంలోని ప్రజల గొంతుకతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కెమెరా పర్సన్ నవీన్తో శివతేజ, 99 టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.